అందరికీ నమస్కారం. ఈరోజు కన్యారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు బయటకు వెళ్తున్నట్లయితే ఇంట్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంచండి. మీ ప్రవర్తనను మార్చుకోండి, ప్రతిదీ మీదే అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమను పొందుతారు మరియు మీ కుటుంబం యొక్క మద్దతు మరియు ప్రేమను చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు సీనియర్ల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. వ్యాపారం చేసే వ్యక్తులు రోజు చివరిలో వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆచరణాత్మక దృష్టి మరియు ఆచరణాత్మక తెలివితేటలు మీ కెరీర్లో మీ కీర్తిని మెరుగుపరుస్తాయి. ఈ రోజు ముఖ్యమైన పరిచయాలను మెరుగుపరచుకోవడానికి మరియు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. రోగ నిరోధక శక్తి బాగుంటుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లడం సరదాగా ఉంటుంది. రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు గొడవలు మానుకోండి. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంది. మీ వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీ స్నేహితుల్లో ఒకరు మీతో కొన్ని పెట్టుబడి సంబంధిత ప్లాన్ల గురించి మాట్లాడవచ్చు. విద్యార్థులు మానసిక మరియు మేధోభారం నుండి ఉపశమనం పొందుతారు. ఆన్లైన్ వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మోసానికి గురవుతారు. మీ వ్యాపారంలో కొందరు గాయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి, లేకుంటే వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. హృదయానికి సంబంధించిన విషయాల్లో ఆలోచనాత్మకంగా కాకుండా ప్రేమ మరియు సున్నితత్వంతో కొనసాగండి. నక్షత్రాల ప్రకారం ఈ రోజు మీరు ఇతర వ్యక్తులతో సంభాషించవచ్చు. కొంత సమయం తీసుకోండి మరియు మీ గురించి కూడా శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ మీరు మీ సామర్థ్యం మరియు ప్రతిభతో పరిస్థితులను పరిష్కరించగలరు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి పనికిరాని కార్యకలాపాల నుండి దృష్టి మరల్చడం ద్వారా మీ పనిలో బిజీగా ఉండండి. మీ సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. ఆలోచించకుండా ఇతరులను అనుసరించడం మీకు హాని కలిగిస్తుంది. ఈ సమయంలో ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. పిల్లలతో కూడా కొంత సమయం గడపండి. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి మరియు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ నిజాయితీ మరియు సరైన పని వ్యవస్థ అధికారులకు నచ్చుతుంది. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం క్రమబద్ధంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వివాహేతర సంబంధాలు కొన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మధ్య 3వ వ్యక్తిని రానివ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యంగా తీసుకోకండి, వెంటనే చికిత్స పొందండి. ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన పనిని నిర్ణీత సమయానికి ముందు పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు నేడు పరీక్షించబడవచ్చు. దూర ప్రయాణాలు చేయగలరు. ప్రదర్శనలు మరియు అభిరుచులకు డబ్బు ఖర్చు చేస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ వైవాహిక జీవితంలో 3వ వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వివాహేతర సంబంధాలు కొన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.